హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. మొన్న నా చిన్ని కిచెన్ని చూశారు కదా, ఈరోజు నేను మా ఇంటి డైనింగ్ స్పేస్ అండ్ ప్యాంట్రీ చూపిస్తాను. ఈ ఇంటికి మెయిన్ అట్రాక్షన్ డైనింగ్ ప్యాంట్రీ అండి. అంటే ఒక లెవెల్లో స్టోరేజ్ ఉంటుందన్నమాట, స్టోరేజ్కు ఢోకానే ఉండదు, మనం ఎన్ని వస్తువులైనా దాచుకోవచ్చు అనమాట. అంత మంచి స్టోరేజ్ ఉంది. వాటి స్పెషాలిటీ ఏంటో నేను ఈరోజు మీకు వివరిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరండి. ఇంకా నేను మా డైనింగ్ని చూపించేస్తాను. మా కిచెన్లోంచి ఇలా బయటికి రావాలన్నమాట. అంటే డైనింగ్ హాల్లోంచి కిచెన్లోకి వెళ్తాము. డైనింగ్ హాల్ ఇలా ఉంటుందండి. అంటే డైనింగ్ హాల్లోనే ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఇలా ఒక ప్లేట్స్ స్టాండ్ ఉంటుందన్నమాట. అంటే గ్లాసులు అవి పెట్టుకుంటాను. ఇలా ఉంటుంది చూడండి, మొత్తం స్టోరేజ్ అంతా మ్యాక్సిమం ఇందులోనే ఉంటుంది. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఒకవైపు ఏమో క్రాకరీ స్టాండ్ అన్నమాట, దానిపైనే ఇంకా అమ్మ ఫోటో, అక్కడే ఓవెన్, రైస్ కుక్కర్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. కిచెన్ చిన్నగా ఉన్నందుకు డైనింగ్ పెద్దగా ఉందండి, కాబట్టి చాలా బాగా సరిపోతుంది. ఇదేమో డైనింగ్లో కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఐకియా స్టాండ్ అన్నమాట, అది కూరగాయల స్టాండ్, ఆనియన్స్ అవి వేసుకుంటాను. పెద్ద పెద్ద ప్లేట్స్ ఏమో ఆ స్టాండ్లో పెట్టుకుంటాను. ఇదేమో ఒకటి మల్టీపర్పస్ స్టాండ్ అన్నమాట, ఇందులో రకరకాల ఐటమ్స్ పెట్టుకొని ఉంటాను, ముఖ్యంగా మందులు లాంటివి, మెడిసిన్స్ ఇందులో ఉంటాయి, చిన్న చిన్న డబ్బాలు, కొన్ని నీడ్స్ అందులో ఉంటాయి. చిన్న డైనింగ్ టేబుల్, 4-సీటర్ అన్నమాట. ఆ తర్వాత ఒకవైపు ఇలా ఉంటుంది, ఒకవైపు ఏమో పెద్ద పెద్ద డబ్బాలు, ఫ్లోరా డబ్బాలు లాంటివి పెట్టి ఉంచాను. చూడండి ఇలా ఉంటుందన్నమాట, ఒక గోడకంతా మొత్తం స్టోరేజ్ ఉంది. ఈ ఒకవైపు ఏమో నేను అన్ని కంచు, ఇత్తడి, రాగి ఇవన్నీ ఇక్కడ ఉంచేస్తానన్నమాట. చూడ్డానికి బాగుంటుంది, తర్వాత అలా కనిపిస్తూ ఉంటే తీసుకొని వాడేసుకుంటాము. ఏ గూళ్ళల్లో కింద పెట్టేస్తే వాడుకోమన్నమాట. నేను తరచు వారంలో 2-3 రోజులు అయితే కంచు, ఇత్తడి, రాగి వాడుతూ ఉంటానండి. రాగి అయితే రోజు వాడతాను. ఆ తర్వాత ఇక్కడే పూజా పాత్ర సామాన్ కూడా కొన్ని పెట్టానన్నమాట, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వాడేటివి. ఆ తర్వాత ఒక చిన్న బాస్కెట్ లాంటి దాంట్లో ఐకియా అనమాట, బాక్స్ అనమాట, ఇందులోనే సాస్ బాటిల్స్ పెట్టాను. ఆ తర్వాత కాలా నమక్ ఇలాంటివి, ఇదేమో హనీ బాటిల్ స్పెషల్గా కొన్నామన్నమాట. ఇంకా తినుబండారాలు ఏవైనా ఉంటే కూడా ఈ డైనింగ్ ప్లేస్లోనే ఉంటాయి. ఇలా ఉందన్నమాట. అక్కడ పై సైడ్ ఏమో లైట్ వెలుగుతూ ఉంటుంది, మనం స్విచ్ ఉందన్నమాట, వేసి ఉంచుతాను. ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద ఈ డబ్బాలలో అప్పడాలు, వడియాలు లాంటివి వేసి ఉంచుతానన్నమాట. అదేమో దోశపిండి వేసేది. ఇంకా ఒక దాంట్లో కందిపప్పు ఉంటుంది, ఒక దాంట్లో ఏమైనా మురుకులు అలాంటివి చేసి పెడితే అవి కూడా వేసి ఉంచుతానన్నమాట. రకరకాలు మనం ఏవైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే పెద్ద పెద్ద డబ్బాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. ఆ తర్వాత ఒక టిన్ డబ్బా లాంటి దాంట్లో బిస్కెట్లు అవి పెడుతూ ఉంటాను. ఇంకా జ్యూసర్ కూడా ఈ గుట్లోనే పెట్టేశానండి, అప్పుడప్పుడు వాడతాను, అందుకే ఇక్కడ పెట్టేశాను. మరి కడిగి ఆరబెట్టేసి ఇక్కడే పెడుతూ ఉంటాను. మిషన్ మాత్రం కిచెన్లో ఉంటుంది. ఆ తర్వాత ఇటువైపు చాలా స్పెషల్గా నేను ఏమంటారు ఉంచుకున్నానండి, ఎందుకంటే పచ్చళ్ళకంటూ ఒక గూడు కావాలి అనేసి నేను ఇదివరకు ఉన్న ఇంట్లో కూడా నేను పెట్టేదాన్ని. అక్కడ కింది వైపు ఉండేదన్నమాట, ఇక్కడైతే మనకు చాలా అందుబాటులో ఉండేటట్టుగా ఇలా పెట్టేసుకున్నాను. నా దగ్గర అన్ని రకాల ఊరగాయలు ఏమంటారు కొంచెమైనా చేసుకుంటానండి, ఆవకాయ, టొమాటో, ఉసిరి, అల్లము, టొమాటో, ఆ తర్వాత చింతకాయ, నిమ్మకాయ, ఇలా రకరకాల ఊరగాయలు ఉంటాయి. ఆ తర్వాత పైన కూడా ఇంకా లైన్ డేట్ సిరప్, వాడని తేనె, చిన్న చిన్న కప్పులు, క్రాకరీ కప్పులు ఇలాంటివన్నీ అక్కడ ఉంచాను. ఆ తర్వాత ఇవి మా ఫ్యామిలీ ఫోటోస్ అన్నమాట. ఒకటేమో రైట్ సైడ్ ఉన్నది అత్తగారింటి వైపుది, లెఫ్ట్ సైడ్
అమ్మ వాళ్ళ ఇంటి వైపు ఇది. ఆ తర్వాత ఇవి ఐకియాలో కొన్న ఏమంటారు సక్షన్ టైప్ హ్యాంగర్ బ్యాస్కెట్స్ అన్నమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా కర్పించేసేయచ్చు. 3 కేజీల వెయిట్ ఆపుతాయన్నమాట. ఆ తర్వాత ఫ్రూట్స్ అవి కూడా ఇక్కడ పెడుతూ ఉంటానండి. ఈ బ్యాస్కెట్లలో ఫ్రూట్స్ ఉంచుతాను నేను. చూడండి, అరటిపళ్ళు ఏవైనా సరే ఇందులోనే పెట్టేస్తానమాట. చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టాను. ఈ స్టోను, ఈ గ్రానైట్ స్టోను మేము ఇల్లు కొన్నప్పుడు వేయించుకున్నాము. అంటే కిచెన్లో వేసిన స్టోనే. ఇక్కడ కూడా కింద వైపు కూడా స్టోరేజ్ చాలా బాగుంది. టప్పర్ వేరు లంచ్ బాక్స్ సెట్లు అంతా ఇక్కడ ఉంటాయండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను కలెక్ట్ చేసి ఉంచినవి అన్నమాట. ఈ మధ్య తక్కువైంది వాడకము, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఈ మధ్య మావారు పట్టుకెళ్తున్నారు బాక్స్ కాబట్టి 1-2 వేసిస్తాను. స్టీల్ డబ్బాలు ఎక్కువ వాడుతున్నాను. ఆ తర్వాత మిగతా ప్లాస్టిక్ కూడా ఉంటుంది ఇక్కడే. ఆ తర్వాత ఇంకా ఇది కూడా స్పెషల్ గూడ్ అన్నమాట. ఇక్కడ చూడండి, దీని కింద అన్నమాట, ఈ ఇత్తడి సామాను ఉండేదాని కింద రాచిప్ప అన్నమాట, సోప్ స్టోన్ అంటారు కదా, ఈ పొంగణాల పిండము, ఆ తర్వాత రాచిప్ప ఉంది. కొన్ని వాడని ప్లాస్టిక్ కూడా అందులో పెట్టానమాట. మనకు అప్పుడప్పుడు యూజ్ అవుతాయి జాడీలు. ఆ తర్వాత డిస్పోజబుల్ మొత్తం సెట్ అంతా ఇక్కడే ఉందండి. అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అలా ఉంచానమాట. ఇది సూపర్ స్టోరేజ్ అన్నమాట. స్టోరేజ్లో 1 అని చెప్పాను కదా, ఎంత సామానైనా పడుతుంది. ఈ వైపు క్రాకరీ స్టాండ్ అన్నమాట. ఇది మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కొన్నది. ఇక్కడ మొత్తం క్రాకరీ ఐటమ్స్ పెడతాను నేను. రకరకాల బౌల్స్, కప్పులు, జాడీలు, జార్స్ ఇలాంటివన్నీ ఏవైనా గిఫ్ట్గా వచ్చినవి అవి కూడా ఇందులో పెట్టి ఉంచుతానమాట. ఇది మల్టీపర్పస్గా యూజ్ అయింది నాకు చాలా ఏళ్ల నుండి. ఆ తర్వాత ఇక్కడే ఓవెన్ ఉంటుంది, రైస్ కుక్కర్ ఇక్కడే పెడతాను. తర్వాత నీళ్ల బిందె కూడా హాల్లోనే ఉంటుంది, అటు పోతూ ఇటు పోతూ నీళ్లు తాగొచ్చు. ఆ తర్వాత ఒకవైపుకు రోజు వాడుకోవడానికి బియ్యం డబ్బా, కింద కూడా బియ్యం బస్తా ఉంటుందండి. ఇలా డైనింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఆ తర్వాత ఈ ఆర్చ్ ఉంది కదా డైనింగ్కి, ఈ ఆర్చ్ కూడా ఒక స్పెషల్ అండి. మీరు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి సూపర్ యూజ్ అవుతుందని అనిపించింది నాకు. అందుకే ఈ ప్యాంట్రీ అన్నమాట ఇది. చూడండి, ఈ ఆర్చ్కి మొత్తం వుడ్ వర్క్ లాగా చేయించేసి ఇటువైపు అటువైపు స్టోరేజ్ పెట్టేశారనమాట. గూళ్ళు, కబోర్డ్స్ ఉన్నాయి. నేనైతే మొత్తం ప్యాంట్రీకి యూజ్ చేసుకుంటున్నాను. మొత్తము చూడండి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. 4 అరలు ఉంటాయి. ఆ అరలలో కూడా నేను ఐకియాలో ఉండే ఏమంటారు ఐకియాలో కొన్నాను షీట్స్ అనమాట. ఫ్రిడ్జ్లో పరిచి ఉన్నాను కదా, అప్పుడు ఫ్రిడ్జ్ టూర్ ఒకటి చేశాను, అవే ఇందులో పరిచానమాట. పైవైపు ఏమో పప్పులు లాంటివి, ఇంకా బియ్యం అంటే బాయిల్డ్ రైస్ అనమాట, అలాంటివన్నీ సేమ్యా అలాంటివన్నీ పైన పెట్టేశాను. కింద 2వ గుట్లో మసాలా దినుసులు, ఇంకా 3వ గుట్లో కార్న్ ఫ్లాక్స్ లాంటివి, ఇలాంటివన్నీ కాఫీ పొడి ఇలాంటివన్నీ 1 గుట్లో ఇలా అంటే కేటగిరీ వైజ్ చేసుకొని నేను పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వైపు కూడా 4 అరలే ఉంది. చూడండి దగ్గర నుంచి అయితే ఇలా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అటుకులు, ఇంకా సబ్బు బియ్యము ఇలాంటివన్నీ, సేమియా, ఆ తర్వాత ఇవన్నీ లవంగాలు, మిరియాలు, ఇంకా జీలకర్ర, అన్నీ ఎక్కువ తీసుకుంటాను కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. కొంచెం మాత్రమే కిచెన్లో పెట్టి ఉంచుతాను. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట ఇలా చేస్తే, అన్నీ ఒకేసారి వాడకుండా. చూడండి ఇలా చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చారు, హ్యాండిల్ ఇచ్చారనమాట తలుపు తెరవటానికి. ఇంకా ఈ వైపు కూడా చూడండి ఇలా సోపులు, సబ్బులు, హార్పిక్లు, ఇంకా టాయిలెటరీ సామాన్ అంతా ఈ వైపు ఉంటుంది. ఆ బ్రష్లు వాడని అంటే కొత్త బ్రష్లు, ఆ తర్వాత చిన్న కొబ్బరి నూనె ఇలాంటివన్నీ కూడా నేను ఏమంటారు అయిపోయిన ఈ సెల్లోపిన్ టేప్ రింగ్ ఉంటుంది కదా అందులో వేసి ఉంచాను. ఇంకా కొంచెం ఉంది అందులో వేసి ఉంచాను అనమాట ఇవి పడిపోకుండా. ఆ తర్వాత నూనె, ఇది ఏమంటారు పల్లీ నూనె,
కోల్డ్ ప్రెస్ నూనె అంటారు కదా, అది అనమాట గానుగ నూనె. ఆ తర్వాత మిరపకాయలు, గోధుమ పిండి ఇలా కేటగిరీ చేసి నేను ఇందులో పెట్టానమాట. హ్యాండిల్తో నీట్గా తెరుచుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. తుడవడం కూడా ఈజీనే, అంటే రెండు వరుసలే ఇటువైపు ఇటువైపు ద్వారపాలకుల్లాగా ప్యాంట్రీ ఉందన్నమాట. మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి పిచ్చి పిచ్చగా నచ్చే ప్లేస్ ఇదేనండి. సూపర్గా ఉంది మీ ప్యాంట్రీ అనేసి చెప్తారనమాట. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.